సో హాయ్ హలో అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను ఏటు జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే గుంటూరు మిర్చి మార్కెట్లో అన్ని రకాల మిర్చి ఎంత పెరిగింది ఎంత తగ్గింది తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కానీ చూస్తున్నారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ని అలాంటి పెట్టుకోండి. ఫ్రెండ్స్, అలాంటి పెట్టుకోవడం ద్వారా ప్రతిరోజు కూడా గుంటూరు మిర్చి మార్కెట్లో అన్ని రకాల మిర్చి ఎంత పెరిగింది ఎంత తగ్గింది తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు తేజ కొనుగోలు మీడియం క్వాలిటీ ఉన్నవాడికి 17,000 రూపీస్, ఇక బెస్ట్ క్వాలిటీ ఉన్నవాడికి 22,000 రూపీస్, డిలక్స్ క్వాలిటీ ఉన్నవాటికి 23,500 కొనుగోలు చేస్తున్నారు. ఇక 341 చూసుకున్నట్లయితే 18,000 నుండి, ఇక క్వాలిటీ బాగున్న డిలక్స్ క్వాలిటీ ఉన్నవాటికి 26,000 వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుందండి. ఇక సూపర్ 10 18,000 నుండి 26,000 వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక బంగారు రకం చూసుకున్నట్లయితే 16,000 రూపాయల నుంచి 16,000 నుండి 26,000 రూపీస్ వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుందండి. ఇక ఆర్మూర్ రకం చూసుకుని 16,000 రూపాయల నుంచి 23,000 రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు. 16,000 నుండి 23,000 రూపీస్ వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక రోమి 26 కొనుగోలు చూసుకున్న 15,000 రూపాయల నుంచి 22,000 రూపాయల వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. సో 15,000 నుండి 22,000 వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఒక 4884 చూసుకున్నట్లయితే 15,000 to 22,000 వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. 4884 18,000 రూపాయల నుంచి 22,000 రూపాయల వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుందండి. ఇక రోమిట్ ఇక 273 చూసుకున్నట్లయితే గుంటూరు మిర్చి మార్కెట్లో 17,000 రూపాయల నుంచి 28,500 రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు. 17,000 to 28,500 కొనుగోలు చేయడం జరుగుతుందండి. ఇక 355 రకం చూసుకున్నట్లయితే 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు అయితే డిలక్స్ క్వాలిటీ ఉన్నవాటికి కొనుగోలు చేస్తున్నారు. అంటే 355 వచ్చేసి 20,000 నుంచి 30,000 అండి, అంటే 20,000 to 30,000 వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది 355 రకం కొనుగోలు మాత్రం. ఇక 2043 బాగా డిమాండ్ అని చెప్పుకోవచ్చు. 2043 డిలక్స్ క్వాలిటీ ఉన్నవాడికైతే 39,000 రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారండి, అంటే 39,000 రూపీస్ కొనుగోలు. 2043 హైయెస్ట్ కొనుగోలు. ఇక 2043 27,000 రూపాయలు మీడియం, 27,000 రూపాయల నుంచి 39,000 వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక డీడీ రకం చూసుకున్న దేవునూరు డీడీ రకం కొనుగోలు చూసుకున్నట్లయితే 18,500 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుందండి. సో 18,500 to 30,000 రూపీస్ డీడీ రకం కొనుగోలు. ఇక 341 కొనుగోలు చూసుకున్నట్లయితే 18,500 to 13,000 కొనుగోలు చేయడం జరుగుతుంది. 30,000 కొనుగోలు. ఇక నెంబర్ వైజ్ చూసుకున్నట్లయితే 18,000 రూపాయల నుంచి 27,000 రూపాయల వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. నెంబర్ వైజ్ 27,000 రూపీస్ అయితే కొనుగోలు చేయడం జరుగుతుందండి. ఒక 577 చూసుకున్నట్లయితే 18,000 మీడియం క్వాలిటీ, 22,000 బెస్ట్ క్వాలిటీ, 27,000 రూపీస్ డిలక్స్ క్వాలిటీ కొనుగోలు చేయడం జరుగుతుందండి. ఇదండి గుంటూరు మిర్చి మార్కెట్ అప్డేట్స్. ఇక బుల్లెట్ రకం చూసుకున్నట్లయితే 16,000 మీడియం క్వాలిటీ, 20,000 బెస్ట్ క్వాలిటీ, 23,000 డిలక్స్ క్వాలిటీ ఉన్నవాటికి కొనుగోలు చేయడం జరుగుతుంది. బుల్లెట్ రకం 16,000 రూపాయల నుంచి 23,000 రూపాయల వరకు అయితే హైయెస్ట్ కొనుగోలు చేయడం జరుగుతుంది. 341 30,000, నెంబర్ ఫైవ్ వచ్చేసి 27,000, ఇక 577 వచ్చేసి 27,000, 2043 39,000, 5531 వచ్చేసి 29,000, 355 వచ్చేసి 30,000, 273 వచ్చేసి 28,500 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఇక తేజ తాళ్ళు చూసుకున్నట్లయితే తేజ తాళ్ళు 14,000 రూపీస్, అనగా 14,000 రూపాయలు. ఇక 334 తాళ్ళు వచ్చేసి 6,000 రూపాయల నుంచి 10,000, ఇక 6,000 రూపాయల నుంచి 10,000 అండి. ఇక 6,000 to 10,000 రూపీస్ కొనుగోలు. ఇక సీడ్ తాళ్ళు వచ్చేసి 8,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు. ఇదండి గుంటూరు మిర్చి మార్కెట్ ఇన్ఫర్మేషన్. ప్రతిరోజు కూడా గుంటూరు మిర్చి మార్కెట్లో అన్ని రకాల మిర్చి రేటు ఎంత పెరిగింది ఎంత తగ్గింది అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ ఆన్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే నాకు అంత సపోర్టింగ్గా ఉంటుంది, ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.